విచాంగు తుఫాను కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా వర్షాలు దంచి కడుతున్నాయి మరో పక్క రైతాంగం కూడా కుదేలైనటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాము ఓడల రేవు సముద్ర తీర ప్రాంతం వద్ద బడుగులు వేసుకున్నా కూడా ఆగినటువంటి గాలి ఉగ్రరూపం దాల్స్తుంది ప్రస్తుతం ఏదైతే బాపట్ల దగ్గర తీరం దాడుతున్న నేపథ్యంలో ఆ ఉధృతంతా కూడా ఓడల రేవు తీర ప్రాంతానికి చూపిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు పెద్ద ఎత్తున సముద్ర కెరటాలు ఒక్కొక్కటి పదు అడుగుల పైనే లేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు సమీపంలో ఉన్నటువంటి అంతర్వేది తీర ప్రాంతం దగ్గర అలాగే ఇటు అల్లవరం మండలము ఓడర్ రేవు దగ్గర కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున ఎనిమిది నుంచి అడుగుల మేర కెరటాలు ఉవ్వెత్తిన లసి పడుతున్నటువంటి దృశ్యాలు ఇవి ఎందుకంటే బాపట్ల దగ్గర తీరం దాటినప్పటికీ కూడా అక్కడి నుంచి ఎఫెక్ట్ అంతా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఈ సముద్ర తీర ప్రాంతానికి ఉంటుంది ఎక్కువగా కూడా లంక గ్రామాలకు సంబంధించినటువంటి మత్స్యకారులు కానవచ్చు లేదంటే తీర ప్రాంతానికి సంబంధించినటువంటి మత్స్యకారులు ఇప్పటికే వేటను నిషేధించారు వేలాది బోట్లన్నీ కూడా ఇప్పటికే ఒడ్డుకు చేరుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పెద్ద ఎత్తున ఓడల రేవి దగ్గర తీవ్రమైనటువంటి గాలులు వీస్తున్నాయి నుంచైనటువంటి పరిస్థితులు అయితే ఓడల రేవు దగ్గర ఉన్నాయి మరోపక్క ఉప్పాడ తీర ప్రాంతం మొత్తం కూడా కెరటాలు పెద్ద ఎత్తున కొట్టడంతో రోడ్లు కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉప్పాడ తీర ప్రాంతం వద్ద కూడా పెద్ద ఎత్తున అరవై నుంచి డెబ్బై మేర స్పీడులో గాలులు వేసినటువంటి పరిస్థితి అయితే తీరం చివరి వరకు దాటే వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం ఓడల రేవు దగ్గర అమలాపురం అల్లవరం వనలానికి సంబంధించినటువంటి వాడాల రేవు దగ్గర మాత్రం పెద్ద ఎత్తున అలలు ఎగజపడుతున్నాయి పెద్ద ఎత్తున గాలులు వేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉంది క్యాపర్సన్ వెంకటతో కలిసి సత్య టీవీ నైన్ ఓడల రేవు నుంచి